వెల్కమ్ టు మై ఛానల్ లైవ్ వెల్నెస్ క్లబ్. సో ఇవాళ మనం తెలుసుకుందాం నైట్ వాక్స్ అనే ప్రొడక్ట్ గురించి హెర్బల్ లైఫ్ లో. సో ఇది ఒక అమేజింగ్ ప్రొడక్ట్ అండి. సో దీంట్లో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీని బెనిఫిట్స్ ఏంటి డీటెయిల్డ్ గా మనం క్లియర్ గా తెలుసుకుందాము. మెయిన్ గా దీనికి ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక నది గురించి తెలుసుకుంటే కనుక మనం క్లియర్ గా దీని గురించి క్లియర్ గా అర్థమవుతుంది. ఒక నది అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఎక్కడైతే ఆ నది ఫ్లో అవుతూ ఉంటుందో అక్కడ కొత్త మొక్కల్ని ఇచ్చి, కొత్త న్యూట్రియంట్ ని ఇచ్చి, కొత్త లైక్ లైఫ్ ని ఇచ్చే ఛాన్స్ ఎక్కడైనా ఉంది అంటే అది నది. అంటే ఫ్లో అయ్యే ప్రాసెస్ అంతా కొత్త జీవితాలని ఇస్తూ వెళ్తుంది. లైక్ కొత్త పంట కావచ్చు, లేదా కొత్త లైక్ కొత్త లైఫ్స్ కావచ్చు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ నది తత్వం అలాంటిది. సో అలాగే మన బ్లడ్ లో నైట్రిక్ ఆక్సైడ్ అనేది దాని అంటే అది ఫ్లో అయ్యే ప్రాసెస్ వల్ల మన లైఫ్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మన లైఫ్ అనేది హెల్తీగా ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో ఎందుకు ఇది ఎంతో చెప్తున్నానంటే, మన బాడీలో ఏమవుతుంది అంటే మన బాడీలో ఏదైతే ఎండోథీలియం లేయర్స్ ఉంటాయో, అంటే హార్ట్ నుంచి బ్లడ్ ఫ్లో అంతా అవుతుంది, మన బాడీలో బ్లడ్ అంతా ఫ్లో అవుతూ ఉంటుంది, ఇది మనందరూ తెలిసిందే. సో ఈ బ్లడ్ అయితే ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో కంప్లీట్ గా, ఈ ఫ్లో అయ్యే ప్రాసెస్ అనేది హెల్దీగా ఉండటం చాలా ఇంపార్టెంట్. అంటే మన బ్లడ్ ప్రెషర్ అనేది కూడా చాలా ఫ్లో అవ్వటం, హెల్దీగా ఉండటం, హెచ్డిఎల్ ఎల్డిఎల్ లెవెల్ మెయింటైన్ చేసుకోవటం, ట్రైగ్లిసరైడ్స్ మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎండోథీలియం లేయర్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్ గా కొన్ని వేల కోట్ల ఎండోథీలియం లేయర్స్ అన్ని మనకి నైట్రిక్ ఆక్సైడ్ ని ఉత్పత్తి చేస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ అంటే ఏం లేదు, మన బాడీ హెల్దీగా బ్లడ్ ఫ్లో హెల్దీగా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మన నార్మల్ గా ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే 30 ఏజ్ లోపు ఉన్న వాళ్ళకి నార్మల్ గా అనేది నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. 30 ఇయర్స్ దాటిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిపోతూ ఉంటుంది మన బాడీలో, మన బ్లడ్ లో ఏదైతే మన ఫ్లో ఉండాలో తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకే కానీ కోపం కావచ్చు, లేదా హెల్దీ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ మనకి 30 బిలోనే ఉంటుంది. 30 ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే మన నైట్రిక్ లెవెల్స్ అనేది, నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. అందుకే మనం చూస్తే కనుక మన ఏజ్ పెరిగే కొద్ది కోపం కానీ, లేదా మన బాడీలో బ్లడ్ ఇది కానీ మనకి ఫ్లో తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని పెంచుకోవడం కాడ. సో ఇది ఎలా పెరుగుతుంది అంటే, మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి అనేది పెరగాలి అంటే మన ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, ఫుడ్ హ్యాబిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఎప్పుడైతే మైనస్ అవుతున్నాయో దానివల్ల మనకి మెయిన్ ఛాలెంజ్ వస్తూ ఉంటుంది. దీన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే కనుక మన డైట్ లో నుంచి ఏదైతే ఫుడ్ వెళ్లాలో అది వెళ్ళదు అవ్వట్లేదు, కాబట్టి మన నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంటది. ఓకే, ఓవరాల్ గా డే అంతా మనం యాక్టివ్ గా ఉన్నా కూడా నైట్ అనేది చాలా ప్రాబ్లం. ఎందుకు అవుతుంది అంటే, మన నైట్ పడుకున్న తర్వాత దేర్ ఈస్ నో ప్రాపర్ ఫుడ్, మళ్ళీ మన బాడీకి కావాల్సిన ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, కాబట్టి మన బాడీలో మన నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే రీసెర్చ్ ఈ ప్రొడక్ట్ ఎవరైతే తయారు చేశారో, నోబెల్ లారియట్ లూవీస్ ఇగ్నారో, ఒకసారి మీరు కావాలంటే గూగుల్లో చూడొచ్చు, నోబెల్ పురస్కారం వచ్చింది. దగ్గర దగ్గర 14 ఏళ్ళు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, రాత్రిపూట పడుకున్న తర్వాత రాత్రి మధ్యలో ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది అనే రీసెర్చ్ మీద చేయడం వల్ల ఆయనకి నోబెల్ పురస్కారం వచ్చింది. నోబెల్ పురస్కారం అంటే మనకు తెలిసిందే, చాలా పెద్ద అవార్డ్. అలాంటి అవార్డ్ తీసుకున్న పర్సన్ లూవీస్ ఇగ్నారో అనే పర్సన్ ఈ ప్రొడక్ట్ ని తయారు చేశారు. దీని పేరు నైట్ వర్క్స్. దీనిలో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో LRG9 ఉంటుంది, టౌరైన్ ఉంటుంది. మనకి దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే, LRG9 మనకి కంప్లీట్ గా ఏం చేస్తుంది అంటే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేసేదాన్ని మనకి ఎక్కువ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా మనకి చూసుకుంటే కనుక వైటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఓకే ఆల్ఫా లోపిక్ యాసిడ్, ఇవన్నీ చాలా ఉంటాయి మనకి ఈ ప్రొడక్ట్. అందుకే ఇంత వాల్యుబుల్ ప్రొడక్ట్ హెర్బల్ లైఫ్ లో, అన్నిటికంటే ప్రపంచంలోనే అన్నిటికంటే వాల్యుబుల్ ప్రొడక్ట్ హెర్బల్ లైఫ్ లో ఉంది అంటే కనుక ఇది ఒక్క ప్రొడక్ట్ చాలా వాల్యుబుల్. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన హార్ట్ లో హెచ్డిఎల్ ఎల్డిఎల్ బ్యాలెన్స్ చేసుకోవడానికి, మన బ్లడ్ ఫ్లో చాలా బాగుండటానికి, రాత్రిపూట నిద్రపోవాలి అంటే కనుక మనకి లైక్ స్నోరింగ్ లేకుండా చాలా హెల్దీగా సౌండ్ స్లీప్ నిద్రపోవాలి అంటే కనుక ఈ ప్రొడక్ట్ మనకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ప్రొడక్ట్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే, ఒక 10 గ్రామ్ లేదా ఒక స్కూప్ నైట్ వర్క్స్ని ఇలా మీరు తీసుకొని 240 ml వాటర్ వేసి మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇది ఎలా తీసుకోవచ్చు అనేది, ఇది హార్ట్ ఛాలెంజెస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ 240 ml వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సో 240 ml వాటర్ ఇది ఎవరైనా తీసుకోవచ్చు, 18 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరైనా తీసుకోవచ్చు. స్పోర్ట్స్ పర్సన్స్ గా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. లైక్ నేను స్పోర్ట్ అథ్లెట్ గా ఉండాలి, కొంచెం యాక్టివ్నెస్ ఉండాలి అంటే కనుక వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వీళ్ళే కాదు, ఎవరైతే హార్ట్ రిలేటెడ్ గా ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో, ప్రాబ్లం రాకుండా ఉండాలి అనుకున్నా కూడా, సో ఈ ప్రొడక్ట్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఎక్కడైనా తెలుసుకోవచ్చు, మీరు డాక్టర్ కూడా రికమెండ్ చేస్తారు. ఎందుకంటే నైట్ వర్క్స్ అనేది కంప్లీట్ గా తయారు చేసింది ఒక నోబెల్ లారియట్ కాబట్టి. సో డిస్క్లైమర్ ఏంటంటే, ఈ ప్రొడక్ట్ ఎటువంటి ప్రాబ్లమ్ ని క్యూర్ చేయడానికి లేదా డిసీజ్ ని
ట్రీట్మెంట్ చేయడానికి కాదు బట్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ కోసం మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ప్రొడక్ట్ వాడిన చాలా కస్టమర్స్ కి రిజల్ట్స్ చాలా అమేజింగ్ ఉన్నాయి, 100% సాటిస్ఫాక్షన్ ఉంది. సో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక దీని గురించి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్, సో మాది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లైవ్ వెల్నెస్ క్లబ్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది మాకు కంప్లీట్ గా జూమ్ లో ఆన్లైన్ లో మీరు ఇంటి దగ్గర నుంచి ఇలాంటి టాపిక్స్ ఎన్నో మరెన్నో తెలుసుకుంటూ మీరు హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ హార్ట్ గురించి కంప్లీట్ గా, జాయింట్స్ గురించి కావచ్చు, లేదా ఎక్సర్సైజ్ గురించి, ప్రోటీన్ గురించి, వైటమిన్స్, మినరల్స్ గురించి, ఇవన్నీ టాపిక్స్ మీకు రెగ్యులర్ బేసిస్ లో కవర్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే కనుక ఒక 3 డేస్ ట్రయల్ని మీరు తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ ని కాల్ చేస్తే కనుక మీకు క్లియర్ డీటెయిల్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.